హాయ్ వన్, దిస్ ఇస్ జగదీష్. ఈరోజు మన వీడియోలో అయితే సంక్రాంతి శుభాకాంక్షలు ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో, అది కూడా బ్యానర్ టైప్లో ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్నీ క్యాండీ ఎడిటింగ్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, మీరు వెంటనే ఆ గ్రూప్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మనకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే కైట్స్ అయినా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా అన్ని టెలిగ్రామ్లో ఉంటాయి. తర్వాత మనకైతే ఎడిటింగ్కి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే కావాలి. పిక్సెల్ ల్యాబ్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. దాన్ని మీరు ఫస్ట్ మీరు అయితే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజ్ దగ్గర 16:9 రేషియోలో తీసుకోండి. సో ఈ సైజులో నెక్స్ట్ ఏమో ఇక్కడ ప్లస్ సింబల్ పైన కనబడుతుంది చూసారా, దాని మీద క్లిక్ చేసుకొని నేను టెలిగ్రామ్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇచ్చాను కదా, అవి వెంటనే మీరు ఇందులోకి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇది మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. సో దీని మీద క్లిక్ చేసుకుంటే దీన్ని కొంచెం సైజ్ పెద్దది చేసుకోండి. ఈ చివరి మీద క్లిక్ చేస్తే ఇది పెద్దది అవుతుంది. చివరి డాట్ మీద క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పిఎన్జీ ఫార్మాట్లో ఒక ముగ్గు ఉంటుంది కదా సంక్రాంతి ముగ్గు, దాన్ని కూడా ఇందులోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఇదే అది. నెక్స్ట్ దీన్ని కొంచెం సైజ్ తగ్గించేయండి. తగ్గించేసి చివరి కార్నర్లో పెట్టేయండి. నెక్స్ట్ కైట్, సేమ్ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళేసి కైట్ ఇమేజ్ పిఎన్జీ ఫార్మాట్లో ఉంటుంది, తీసుకొని వచ్చేసి ఇదనేది ఇన్సర్ట్ చేయాలి. సైజ్ అనేది తగ్గించేయండి పైన. ఒక నెక్స్ట్ ఇమేజ్ అండి, మీ ఇమేజ్ అనేది కట్ చేసుకొని ఉంచుకోవాలి పిఎన్జీ ఫార్మాట్లో. అది మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అందులో కూడా మీ ఇమేజ్ అందులో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇమేజ్ అనేది సైజ్ కట్ చేసుకుని ఉంచుకోవచ్చు పిఎన్జీ ఫార్మాట్లో. నేను కట్ చేశాను కదా, లేకపోతే ఈ యాప్లో కూడా అవుతుంది. ఇక్కడ ఎరైజర్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్తే మీరుకైతే దీన్ని ఎరైజ్ చేసుకోవాలి. ఫస్ట్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మీకు ఇంకా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఎలా రిమూవ్ చేయాలనేది ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి చూస్తే మీకు ఈజీగా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేస్తారు. సో ఇమేజ్ చివరిన పెట్టేసాను. ఒక నెక్స్ట్ ఇక్కడ పైన లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది, అన్నిటికీ లాక్ చేసేయండి. లాక్ చేస్తే ఎక్కడికి కదలదు, అలా స్టడీగా ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ అండి, మీరు టెక్స్ట్ ఆల్రెడీ నేను వర్డ్లో నోట్స్లో ప్రిపేర్ చేసే ఉంచాను. సో మీకు నచ్చిన టెక్స్ట్ తెచ్చుకోవచ్చు. మీ అంటే ఎక్కువగా రాజకీయ నాయకులకి అయితే మిత్రులకు శ్రేయ అభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు అనే ఫార్మాట్లో చెప్తారు. సో నేను సేమ్ అదే ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుని న్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ అనేది మనం టైప్ చేసుకోవాలి, తెలుగు ఆర్ ఇంగ్లీష్ అది మీ ఇష్టం. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఫాంట్ అని ఉంటుంది ఆప్షన్, ఫాంట్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ తెలుగు ఫాంట్స్ నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను, అది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో రామభద్ర అనే ఫాంట్ అయితే ఇచ్చేయండి. దీనికి కలర్ అనేది ఆప్షన్ బ్లూ ఇచ్చేయండి, బ్లూ అయినా రెడ్ అయినా బాగుంటుంది. సో బ్లూ ఇచ్చేసా. నెక్స్ట్ సేమ్ కింద టెక్స్ట్ సేమ్ ఫస్ట్ ఫార్మాట్లోనే చెప్పాను కదా, టెక్స్ట్ మీద న్యూ టెక్స్ట్లోకి వెళ్ళేసి యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ ఇచ్చేస్తే సరిపోద్ది. ప్రతినిధులకు ఓకే. నెక్స్ట్ సంక్రాంతి, సంక్రాంతి అనేది కొంచెం పెద్దది చేసుకోండి ఫాంట్ అనేది, లెటర్స్ అనేది. సో ఇది కొంచెం సైజ్ పెద్దది చేసుకొని దీని ఫాంట్ కూడా కొంచెం డిఫరెంట్ ఫాంట్ ఇచ్చేయండి, చాలా ఫాంట్స్ ఉంటాయి మన దగ్గర. సంక్రాంతి దీనికి కొంచెం డిఫరెంట్ కలర్ ఇవ్వండి, రెడ్ ఆర్ పింక్ ఇచ్చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సంక్రాంతి. దీనికి కొంచెం స్ట్రోక్ అనే ఆప్షన్ ఇస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది, స్ట్రోక్లో వైట్ కలర్
సంక్రాంతి శుభాకాంక్షలు నెక్స్ట్ అనేది టెక్స్ట్ సేమ్ న్యూ టెక్స్ట్ టెక్స్ట్ని సింపుల్గా పెట్టేయచ్చు నెక్స్ట్ దీనికి కూడా ఫాంట్ ఫాంట్ అంటే దీనికి దూర్జటి అనే ఫాంట్ ఇచ్చేయండి క్లాసిక్గా ఉంటుంది సో దీనికి పింక్ కలర్ ఇచ్చేయండి పింక్ కలర్ ఆర్ మల్టీ కలర్ మీ చాయిస్ అండి నచ్చిన కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చు బట్ ఎక్కువ కలర్స్ అయితే యూజ్ చేయకండి కొంచెం తక్కువ కలర్స్తో నీట్గా ఉంటుంది మన ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది లెటర్స్ కొంచెం జరిపించుకుంటే ఇంకొంచెం హైలైట్ ఉంటుంది దీంట్లో ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు నెక్స్ట్ మీ నేమ్ అండి కిందన ఎవరు పేరు ఇచ్చుకోవాలంటే వాళ్ళ పేరు ఇచ్చుకోవచ్చు మీ ఫోటో కింద ఇక్కడ మల్టీ కలర్లో నేను మామూలుగా ఒక బ్లూ కలర్ థీమ్లో ఇచ్చేస్తున్నా ఈ ఫోటో అనేది ఫ్రంట్కి వచ్చేవాలి దేనిది అనేది బ్యాక్కి వెళ్ళాలి ఫోటో బ్యాక్ ఒక నెక్స్ట్ అనేది టెక్స్ట్ అదే మీ పేరు సేమ్ ఫాంట్స్ ఎడిటింగ్ అయితే చాలా సింపుల్ ఓకే ఫ్రెండ్స్ సేమ్ ఎడిటింగ్ అయితే సింపుల్ ఇంతే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఎడిటింగ్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ జగదీష్